ఎంతమాత్రం చేయాలి? నీళ్ళ మీద నడిచిన యేసు ప్రభువారికి రోగులందరినీ స్వస్థపరిచే ప్రభువారికి, గొడ్రాళ్లను ఇండ్లాలుగా చేసే ప్రభువారికి, ఏకాంగులను సంసారం చేసే ప్రభువారికి, అడుగువాడికంటే ఊహించువాడికంటే అధికంగా చేసే ప్రభువారికి, అప్పులు తీర్చే ప్రభువారికి, దయ్యాలను నిలగొట్టే ప్రభువారికి, చుట్టా బీడీ సిగరెట్లు తీసేసే ప్రభువారికి, దొంగలను మార్చే ప్రభువారికి, అబ్బో గవర్నమెంట్ జాబ్ ఇచ్చే ప్రభువారికి, సంవత్సరం అంతా కాపాడినే ప్రభువారికి, సొంత ఇల్లు ఇచ్చిన ప్రభువారికి, ఇట్లా ఎన్ని చెప్పచ్చు? దీన్ని జయం దాన్ని జయ జయధ్వనులు చేయడం అంట. ఏమంటారు? నేను ఒకటి చెప్తా లాస్ట్, బలో జిందా ఖుదావన్ ఈషు మహారాజ్ కి. బక్సింగ్ గారి సొంత గొంతుతో చెప్పింది, రికార్డు ఉంది అది, అప్పుడు యూట్యూబ్లో ఉండేది, ఇప్పుడు ఉంది అది. బక్సింగ్ గారు అంట పల్లె చెప్పేవాడంట. నేను చెప్తాను జాగ్రత్త, లాస్ట్ జై గట్టి చెప్పాలి. ఇప్పుడు నేను బక్సింగ్ గారు అనుకోండి, కొద్దిసేపు బలో బక్సింగ్ గారు, ఇది బక్సింగ్ గారు నేర్పించిందంట. ఎవరు నేర్పించింది? బక్సింగ్ గారు చాలా హుషారుగా చేసేవాడు అంట. ఆ దినాలు ఎద్దుల బండి మీద సువార్త. ఏంటి వార్త? ఎద్దుల బండి మీద, ఎద్దుల బండి మీద ఎక్కి బక్సింగ్ గారు మైక్ పట్టుకొని చెప్పేవాడంట. అయితే దీన్ని, ఇది కూడా ఆరాధనే చెప్పండి, ఇది కూడా జయధ్వనులతో ఆరాధన, నాట్యముతో ఆరాధన, పాటలతో, వాయిద్యములతో నాట్య, తర్వాత స్తుతి సంగీతములతో ఆరాధన.